ఎక్కడ నగరా బాగా విను. సమయం 5 ఇప్పుడు. అదిగో 5 గగ్గనిపిస్తుండేది మీరు ఆరాధించే గుడి. బాగా వింటరా? ఇదిగో ఈ పక్క ఉండేది క్రైస్తవుల గుడి, చర్చ్ అది. ఇదిగో ఇది ఎదుర్కొంటుంది, అది మీరు ఆరాధించే గుడి. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా చిన్న సౌండ్ అని నిలబడుతుందిరా మీయ గుడుల మీద పాటల ఎరా 5 అవుతుందిరా. అడుగో గాలం పక్కనే ఉన్నాడు ఒకడు, ఆటో వేసుకుని ఎంగతా వెళ్తా ఉన్నాడు, సంపాదించుకోవాలా. ఇదిగో వినబడేది చర్చిలో పాటరాయి, మళ్ళీ మాట్లాడతా. అందరికీ నమస్కారం. నాకు ప్రత్యేకంగా కరుణాకర్ సుగుణం. ఎందరైతే క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నారో మీకు అందరికీ శుభాభివందనాలు. మీరందరూ మీ కుటుంబాలు మీ పిల్లలు అందరూ క్షేమంగా ఉండాలని నేను నమ్ముకున్న దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చీకటిలో నుండి వెలుగులోనికి మీరు నేర్పించండి. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ. మేమంతా క్షేమంగా ఉండాలి, మనమంతా క్షేమంగా ఉండాలి. ఓకే, కర్ణాటక తిరిగినా కాదు ఎందుకు అంటే కొత్త సంవత్సరం అవన్నీ బాధపడకూడదు. ఈ వీడియో మీకోసం పెట్టాను. చీకటి నుండి వెలుగులోనికి అని మీరు ఒక తారావాహిక స్టార్ట్ చేస్తున్నారు. కొత్త సంవత్సరం నేను స్టార్ట్ చేశాను. నేను మీ మాదిరి దూషిస్తాను. ఎందుకంటే ఎవరి బట్టి వారికి ప్రాముఖ్యం. ఓకే, మీరు ముఖ్యంగా తెలుసుకోండి, ఈ గుడిలలో ఇంకా మునుపటి కాలం సుప్రభాత ఉదయాన్నే సుప్రభాత వినబడి సాయంకాలం భగవద్గీత అయినట్టుగా వినబడేది. కనీసం భక్తి పాటలైనా గుడిల మీద వినబడతా ఉండేది. అటువంటిది మాయమైపోయింది, కనుమరుగైపోయింది. అలాగని గుడిల మీద మైక్ సెట్లు లేక కాదు, అవి పని చేయక కాదు. మళ్ళా తెల్లారి పూజారి వచ్చాడంటే అప్పుడు ఆయన మంత్రాలు చదివేదానికోసం మైక్ సెట్ ఆన్ చేస్తారు. అంటే మళ్ళీ ఆయన వెళ్ళిపోయినాడంటే ఇంకలే ఉదయం వల్ల సాయంకాలంలో. ఇది ప్రాముఖ్యంగా తెలుసుకోండి. క్రైస్తవులు పోయి చెప్తే వింటారా వాళ్ళు మీరు పెట్టబాకండి మైకులు అంటే వినరు. మీరు ఎక్కడ మైనస్ పాయింట్ ఉందో తెలుసుకోండి. ఇప్పుడు పక్కనోడు మంచి మంచి బట్టలు వేసుకున్నాడని ఏడ్చేదానికంటే మనం కూడా మంచి బట్టలు తీసుకుని వేసుకుంటే సరిపోతుంది, అవును కదా? క్రైస్తవులు క్రైస్తవ్యం గురించి బోధించుకుంటుంటారు, యేసుక్రీస్తు గురించి బోధించుకుంటుంటారు, తాను నమ్మిన దేవుని గురించి బోధించుకుంటారు. మీరు కూడా యేసుక్రీస్తు గురించి చెప్తూ ఉంటారు. మీరు ఎంత ఈ విధంగా చెప్తూ ఉంటే అంత ఉజ్జీవం వస్తుంది. క్రైస్తవుల్లో కూడా నూతన ఉత్సాహం పడుతూ ఉంది, అది మీకు తెలియట్లే. హైందవుల దగ్గర విరాళాలు సేకరిస్తూ ఆ విరాళాలని క్రైస్తవుల కొరకు ఖర్చు చేస్తూ ఉంటాం. మీరు ఎంతైనా గ్రేట్ సార్ క్రైస్తవుల కోసం ఖర్చు చేస్తూ క్రైస్తవ్యం డెవలప్ అవ్వడానికి నూతన ఉత్సాహం పుట్టడానికి మీరు చాలా సహాయపడుతున్నారు. ప్రజల కష్టార్జితమును సేకరించి
క్రైస్తవుల కొరకు మా కొరకు ఖర్చు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, చీకటిలో నుంచి వెలుగులోనికి రండి. ఎక్కడ మైనస్ పాయింట్ ఉందో మునుపటి దినాలను మళ్ళా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయండి. క్రైస్తవుల మీద బాధపడడం వల్ల ఏ ప్రయోజనం లేదు, క్రైస్తవులకే ఉపయోగం. ఓకే, ధన్యవాదాలు.